నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ పక్కన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇనుప రాడ్డుతో తలపై బలంగా పడవడంతో చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తికి ముగ్గురు సోదరులు, అయితే ఒక సోదరుడు దత్తతకు వెళ్లిపోగా ముగ్గురు అన్నదమ్ములు ఒకే స్వగృహంలో నివసిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్కు వివాహం కాగా భార్య ఇదివరకే వదిలిపెట్టి వెళ్లిపోయింది. అయితే ముగ్గురు అన్నదమ్ములు తల్లితో పాటే ఉంటున్నారు. వీరికి గతంలో ఇంటి పక్కనే కర్రల మిల్లు ఉండేది. ప్రస్తుతం అది శిథిలం అయిపోయింది. సోమశేఖర్కు శ్రీనివాస్ ఇద్దరి అన్నదమ్ములకు మత సీమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమశేఖర్ అన్న శ్రీనివాస్ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కొత్తపేట డిఎస్పీ కేవీ రమణ, గన్నవరం సీఐ ప్రశాంత్ కుమార్, స్థానిక ఎస్ఐ జ్వాలా సాగర్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. తమ్ముడు కొట్టుకోమని వీలు కాదు బాబు. ఈ నలుగురు అన్నదమ్ముడు కదా, నలుగురిలో ఇంకో ఎడపై వేణి అతను హెల్త్ ప్రాబ్లం అని పోయాడు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట విలేజ్లో మర్డర్ అయిందని ఫోన్ కాల్ వస్తే దాని మీద మా సీఏ గారు ఎస్ఐ గారు మేమంతా రావడం జరిగింది. ఇక్కడ సీన్లో చూస్తే వీరంతా కూడాను మదరు అండ్ ముగ్గురు బ్రదర్స్ కూడాను నివాసం ఉంటున్నారు, సొంత అవసరం ఉంది. అందులో ఎవరైతే చంపబడ్డాడో ఆయన శ్రీనివాస్, అలాగే ఎవరైతే ఇందులో ముద్దాగా ఉన్నాడో ఆయన పేరు సోమశేఖర్. వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. వీళ్ళిద్దరు కూడా మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా రాజమండ్రి హాస్పిటల్లో, మానస హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్తున్నారు. ఇందులో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఆయన అక్కడికే పెళ్ళయింది, మిగతా ఇద్దరు బ్రదర్స్ కూడాను పెళ్ళి అవ్వలేదు. పెళ్ళైనట్టు కూడా ఆ భార్య వదిలేసి వెళ్ళిపోయింది. దీని మీద ఈ భార్యని సరిగా చూడలేదని వీళ్ళంతా అల్లచిల్లరిగా తిరగటం, ఉన్నప్పుడు పడుకుని ఉన్నప్పుడు ఐరన్ రాడ్తో కొట్టి అతను చావుకు కారణమయ్యాడు ఈ సోమశేఖర్ అనేవాడు. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం.